ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహైదవ సోమవారము మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు మొదటి పట్టణము యశయా గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు సుధోమ పాలకులారా ప్రభువు పలుకులు ఆలింపుడు గుమోరా పౌరులారా మన దేవుని ఉపదేశములు వినుడు ప్రభువు ఇట్లనుచున్నాడు మీ బలి సమూహముల వలన నాకు ఒరిగినది ఏమిటి మీరు పొటేళ్లను దహనబలిగా అర్పించుట వలనను పోతరించిన పశువుల కొవ్వును వేల్చుట వలనను నాకు విసుగెత్తుచున్నది ఎడ్లు గొర్రెలు మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు మీరు నన్ను ఆరాధించుటకు వచ్చినప్పుడు వీని నన్నింటినీ కొని రమ్మన్నది ఎవరు మిమ్ము నా దేవాలములో కాలు పట్టమన్నది ఎవరు అయోగ్యమైన మీ బలులు నాకికా అక్కరలేదు మీరు వేయి సాంబ్రాణి పొగ నాకు అసహ్యముగానున్నది మీ అమావాస్య పండుగలు విశ్రాంతి దినోత్సవములు ఉత్సవ దినములు సమాజములు నేను భరింపలేను అవి అన్నీ మీ పాపముల వలన కలుషితములైనవి ఈ అమావాస్య పండుగలు ఈ ఉత్సవములు నేను అసహించుకొనుచున్నాను వానిక సహింపజాలను మీరు ప్రార్థన చేయుటకు చేతులు ఎత్తినప్పుడు నేను మీ వైపు చూడను మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను మీ చేతులు నెత్తురతో నిండియున్నవి మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు చెడ్డను విడనాడు మంచిని చేపట్టుడు న్యాయమును జరిగింపుడు పీడితులను ఆదుకొనుడు అనాథ శిశువులకు న్యాయము చేయుడు వితంతువుల కోపు తీసుకొనుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నీతిమంతులకు నేను సర్వేశ్వరుని రక్షణమును ప్రదర్శించెదను ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము వరకు ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు నా రాక తండ్రిని కుమారుడు తల్లిని కుమార్తె అత్తను కోడాలు ప్రతిఘటించినట్లు చేయును తన కుటుంబీకులే తనకు శత్రువులు అగుదురు తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు తన ప్రాణమును దక్కించుకుని యత్నించువాడు దానిని కోల్పోవును నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకును మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వాణిని స్వీకరించుచున్నాడు ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఏ ఒకనికి ఎవడేని ఒక గురుకెడు మంచినీరు వసిగినవాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏసు పన్నెండు మంది శిష్యులకు తన ఆదేశములను వసగిన పిదప ఆయా పఠనములలు బోధించుటకు ప్రకటించుటకును బయలుదేరెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక